సెక్రటేరియట్ నిర్మాణం పూర్తిగా పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించినట్లు ఆర్ఎన్బి ఇంజనీర్ చీఫ్ గణపతి తెలిపారు. ఫర్నిచర్, అవుట్సైడ్ వేసిన రోడ్లు, ఇతర పనుల వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని వివరించారు. కొత్త సచివాలయం నిర్మాణం కోసం దాదాపు 900 కోట్ల పైచిలుకు ఖర్చు అయిందంటున్న ఆర్ఎన్బి ఇంజనీర్ చీఫ్ గణపతితో మా ప్రతినిధి శ్రీచరణ్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సచివాలయ నిర్మాణం దాదాపు పనులు పూర్తయ్యాయి. ఈ నెల 30వ తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీద ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి దీనికి పూర్తిగా రూపకర్త ఆది నుంచి ఆర్ఎన్బి ఇంజనీర్ చీఫ్ గణపతి రెడ్డి గారితో ఉన్నాం. ప్రస్తుతం మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. పాత సచివాలయానికి కొత్త సచివాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, తేడా ఏంటి? ఇందాక ముందు చెప్పినట్టు పాత సచివాలయంలో మినిస్టరు, సెక్రటరీలు, సిబ్బంది అందరూ ఒకే చోట ఉండేది కాదు. ఇక్కడ ఏంటనంటే ఏ మినిస్టర్కు ఆ మినిస్టర్ పక్కనే సెక్రటరీ ఉంటారు, ఆ పక్కనే ఇతర అధికారులు, సిబ్బంది అందరూ అదే ఫ్లోర్లో ఒకటే బిల్డింగ్లో ఉంటారు. అందుకని ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పెరుగుతుంది. సేఫ్టీ ఆఫ్ ద ఫైల్స్, కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద ఫైల్స్ ఇప్పుడు ఎక్కువ ఎన్ష్యూర్ చేయొచ్చు. ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ తీసుకుపోవడము, లేకపోతే మనుషులు అటునుంచి ఇటు తేవడంలో జరిగే జాప్యము, ఇట్లాంటివి ఉండే అవకాశం లేదు. సో నిర్మాణానికి సంబంధించి మొదట అనుకున్న అంచనా కంటే తర్వాత అది అంచనా వ్యయం అనేది రెట్టింపైంది. ఇది ఏ కారణం చేత నిర్మాణ వ్యయం అనేది రెట్టింపు జరిగింది? ఇది ఈ నిర్మాణం మేము మొదలు టేకప్ చేసినప్పుడు మేము ఈ అవుట్ సైడ్ వేసే రోడ్లు కానీ, ఆ ముందు వేసే 4-లేన్ రోడ్స్ కానీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫర్నిచర్ అండ్ నెట్వర్కింగ్ ఇదంతా మేము చేసి ఇవ్వాలని మా ఎస్టిమేట్లో పెట్టుకోలే. ఓన్లీ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ పెట్టుకున్నాము. సబ్సిక్వెంట్గా ఆనరబుల్ సీఎం గారి నిర్ణయము, ప్రభుత్వ నిర్ణయము మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దాము. పాత ఫర్నిచరు, పాత ఇవన్నీ ఉంటే అది ఏ డిపార్ట్మెంట్కి అయితే అలాట్ చేస్తామో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. మళ్ళీ కొత్త బిల్డింగ్లో ఒకటి ఒక విధంగా, ఒకటి ఒక విధంగా అంటే అందరికీ ఒక స్టాండర్డ్ ఎక్విప్మెంట్, స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ అంటే వీడియో వాల్స్ కానీ, కాన్ఫరెన్స్ రూమ్స్ కానీ అన్నీ మేము దీంట్లో ప్రొవైడ్ చేసాం. జస్ట్ ఇప్పుడు వచ్చే ఎంప్లాయీస్ వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళ ఫైల్స్ తెచ్చుకొని పనిచేసుకోవాలి. అది ఆ విధమైన అన్ని ఇంక్లూడ్ చేశాం కాబట్టి డబుల్ కాలేదు. అప్పుడు 617 కోట్లతో శాంక్షన్ అయింది. ఇది ఇప్పుడు 900 పైచిలుకు అయ్యే అవకాశం ఉంది. 900 కోట్లైనా 1300 కోట్లకు పెరిగిందంటారా? లేదు, సచివాలయ వర్గాల 600 కోట్లు 900 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. కొత్త సచివాలయంలో మీరు అన్నట్టు ఫైళ్ల కదలిక వేగవంతంగా ఉండాలి అని చెప్పేసి దానికోసం ఈ కొత్త కన్స్ట్రక్షన్ అంటున్నారు. ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ఇది కేవలము అధికారుల సౌలభ్యం కోసము, పరిపాలన సౌలభ్యం కోసం కట్టారా? ఇది ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండదు? ఇంతకుముందు ప్రజలకు ఎట్లయితే అందుబాటులో ఉంటుందో ఇప్పుడు కూడా అదే అందుబాటులో ఉంటుంది. సెక్రటరేట్ అనేది ప్రజల పాలన కొరకు. అధికారులు ఇందులో ఉండేది కాదు కదా, పనిచేసే పని వేళల్లోనే ఉంటారు. తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు పోతారు కదా, మా సౌలభ్యం ఏముంటుంది? అది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్ బార్ కోడ్ ఉంటుంది. ఒక్క విజిటర్ ఎవరైనా వస్తే ఆ బార్ కోడ్తోని ఆ ఫ్లోర్కే వెళ్ళాలి, తనకి వేరే ఫ్లోర్కి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పి ప్రధానంగా చర్చ. నాకు తెలిసి అట్లాంటి ఏమీ లేదు. ఐ థింక్ ఇంతకుముందు ఎట్లయితే ఒక విజిటర్ ఎవరైనా వస్తే ఒక మంత్రి దగ్గరికి వచ్చిన వారు ఇంకొక మంత్రి దగ్గర కూడా పోయే అవకాశం ఉందో ఇప్పుడు కూడా అదే అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటిది ఎప్పుడు కూడా నేను వినలే, ఎందుకంటే మేము సెక్యూరిటీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము, జీఈడీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కు పోయేది, అట్లాంటి ఇంటర్నల్ సెక్యూరిటీ ఏం లేదు. ఒకసారి లోపలికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ చూస్తారు, తప్పితే లోపలికి వచ్చిన వ్యక్తి అట్లాంటిది నాకు తెలిసి లేదు. కేవలం పరిపాలన సౌలభ్యం గురించి అత్యంత నాణ్యతతో కూడిన కొత్త సచివాలయ నిర్మాణం జరిగిందని ఆర్ఎన్బి చీఫ్ ఇంజనీర్ గణపతి గారు తెలిపారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీచరణ్, బిగ్ టీవీ హైదరాబాద్.